ర్యాగింగ్కు పాల్పడవద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఒకటవ పట్టణ సిఐ కృష్ణారెడ్డి ఏఎస్ఎన్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్పై కేసు నమోదు చేయడం జరిగింది. ఉన్నత అధికారుడు ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్ ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పరంగా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. సీనియర్స్ జూనియర్స్ పట్ల ప్రేమతో మెలగాలి, కానీ ర్యాగింగ్ చేయడం మంచి పద్ధతి కాదు. తనంగా చేసే చర్యలు అనేది వాళ్ళ భవిష్యత్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది, అనవసరంగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతాయి. కాబట్టి ఇటువంటి ర్యాగింగ్ కార్యక్రమాలకు ఎవరు పాల్పడకూడదని పోలీస్ వార్తల గురించి హెచ్చరిస్తుంది. ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కె శ్రీనివాసరావు సారు ఆల్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ని, అట్లాగే ఆ కాలేజీలో ఎవరైతే ర్యాగింగ్ గురించి టీమ్స్ ఉంటే వాళ్ళందరి గురించి కూడా నిన్న ఈ ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది. అట్లా ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజీలో నేను, అట్లాగే మన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి గారు సార్ అయినటువంటి మీ ఇద్దరము, అట్లాగే మిగిలిన బార్ అసోసియేషన్ మెంబర్లు కూడా ఈ లీగల్ అవేర్నెస్ ర్యాగింగ్ అవేర్నెస్ సెన్సిటైజేషన్ గురించి క్యాంప్ కూడా నిర్వహించి పిల్లల్లో ఈ ర్యాగింగ్ యాక్ట్ మీద అవగాహన కల్పించనుంది. అట్లాగే అన్ని కాలేజీల్లో కూడా ఈ యొక్క ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపులు అనేవి జరపబడతాయి. పిల్లల్లో ఇటువంటి చట్టాల మీద అవగాహన కల్పించి మంచిగా వాళ్ళు చదువుకొని ఇటువంటి ర్యాగింగ్ బాధని పడకుండా, అట్లా ర్యాగింగ్ చేయకుండా ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు కూడా జరుగుతుంది.